ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలోని 226,994 మంది ఓటర్లు, 272 పోలింగ్ కేంద్రాలు, అలాగే చెన్నూరు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఉన్నారు. 164,191 ఓటర్లకు గాను 220 పోలింగ్ కేంద్రాలు ఉండగా, బెల్లంపల్లి నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 152,953 మంది ఓటర్లకు గాను 206 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారిని భారతి హోలీకేరి. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో సైతం ప్రశాంతంగా కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 52% పోలింగ్లు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 52% పోలింగ్ కేంద్రాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది నా ఓటర్ ఐడి కార్డు అండి. నేను గత సంవత్సరం అప్లై చేసుకున్నా. ఇది ఇప్పుడు నా ఓటు హక్కు నేను వినియోగించుకోవాలని ఉత్సాహం కొద్ది వస్తే ఇప్పుడు ఆ లిస్టులో నా పేరు లేదంటారు. ఇప్పుడు నా ఓటు హక్కు ఎలా నేను ప్రశ్నిస్తున్నా. దీనికి అధికారులు ఏం చేస్తున్నారు, అధికారుల జాప్యమా మరి ఏం జాప్యమా అనేది తెలియాలి. నాకు ఓటు హక్కు వినియోగించుకోవాలనేది. దీని గురించి సంబంధించిన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. కొంచెం అధికారులు పట్టించుకొని కొంచెం సరిదిద్దేలా చూడాలని, ఇంకోసారి పరిస్థితి రాకూడదని నేను కోరుతున్నాను.